కళ్యాణ లక్ష్మి పథకం నిరుపేదలకు వరమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బోయినపల్లి మండలానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు 90,10,440 రూపాయలు విలువగల చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకం నిరుపేదలకు వరమని అన్నారు. అంతకుముందు బాల్య వివాహాలు ఉండేవని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బాల్య వివాహాలు మొత్తం తగ్గాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ప్రవేశపెట్టలేదని అన్నారు. నిరుపేదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. సరిగ్గా 6 ఏళ్ల కింద 14 ఏళ్ళు సుదీర్ఘంగా కేసీఆర్ గారు పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో, రాష్ట్రం మొత్తం తిరుగుతున్నటువంటి సందర్భంలో, మరి మన తెలంగాణ రాష్ట్రంలో 12 ఏళ్లకే 13 ఏళ్లకే 11 ఏళ్లకే 14 ఏళ్లకే ఆడపిల్ల అసలు పుట్టంగానే ఒక గుండెల మీద కుంపటి అయినట్టు ఒక భారంగా భావించే వాళ్ళం. ఆ 11 ఏళ్లకే 12 ఏళ్లకే తొందరగా ఆడపిల్లకు లగ్నం చేసి పంపిస్తే అయిపోతుందని చెప్పి ఆ రోజులలో మనకున్నటువంటి కాస్త భూమిని కుదబెట్టో, ఇల్లును అమ్మో, ఏదో రకంగా ఆడపిల్ల పెళ్లి చేసేటువంటి పరిస్థితి, అప్పు చేసే పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితులు ఉండే. తెలంగాణసారి నేను వచ్చి ఇట్లాంటి 100,00,000 చొప్పున 1 కోటి రూపాయలు 1,50,00,000 కూడా ఇచ్చిపోయినటువంటి సందర్భం ఉన్నది. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మనకు నేరుగా గౌరవ సర్పంచ్లకు కూడా తెలిసి ఉండాలి, మీకు గత మా ఫండ్స్ అన్ని కూడా మీ అందరికి ఇస్తాను, మా ఫండ్స్ అన్ని మీకు నేరుగా ఇస్తాను, గ్రామాలు పల్లె ప్రగతి ద్వారా ఇలా గ్రామాలన్నీ కూడా అద్భుతంగా తయారు చేస్తామని గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఏదో పేపర్లలో మనం టీవీలలో ఇందు పుస్తకాలలో చదివినాం, కానీ ఇలా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కేవలం కేసీఆర్ గారి ద్వారానే సాధ్యమవుతుంది. ఇలా ఊర్లోకి పోతే మనం పండగ చేసుకుంటాం, బతుకమ్మ పండుగనో దీపావళి పండుగను వస్తే మన తోరణాలు కట్టుకుంటాం, ఇంటికి మంచిగా బంతిపూలు కట్టుకుంటాం. అట్లా ఇలా ఊర్లో ప్రవేశించగానే పచ్చగా బ్రహ్మాండంగా చెట్లు కనబడుతున్నాయి. ఆ చెట్లు ఏమిస్తే మనకు ప్రాణవాయువులు ఇస్తాయి, తీసుకునే ఆక్సిజన్ ఇస్తున్నాయి. ఇట్లా ఏ పని చేసినా కూడా మన అందరికి కూడా ఉపయోగకరమైనటువంటి చేస్తా ఉన్నారు. ఇలా 90,10,000 రూపాయలు మనం ఈ నుంచి తీసుకుంటాం.